के नाशे आरनो हमने टीवी के नाशे आरनो हमने टीवी के ना विस्कर विग्रह विस्कर सबनो हमने टीवी के ना विग्रह विस्कर सबनो हमने टीवी के ना विग्रह विस्कर सबनो प्रिय मित्रों लोगों नमस्कारम सीपीएमएल प्रजापंता मास लाइन राष्ट्र कार्यदर्शी कामरे डीवी कन्ना अमरत्वं पोंदाडु दादापुगा क्यान्सर जब्बुतोनी बाधपड़ुतू विप्लव उद्यमानिकि चाला नष्टदायकंगा जरिगिंदि ई वेलुगुलो ई नेपथ्यंलो कामरे डीवी कन्ना 53 संवत्सरालु विप्लव उद्यमान्नि निर्मिंचडानिकि अनेक कष्टालु नष्टालु अनेक इब्बंदुलकु गुरै विप्लवोद्यम निर्मించాడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో దళితులపైన అగ్ర కుల పెత్తందార్ల అణచివేత రెండు క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను మిలిటెంట్ పోరాటాలను నిర్వహించడమే కాకుండా ఈ రోజు చరిత్రలో గొప్పగా చెప్పుకుంటున్న సిరిసిల్ల వేములవాడ రైతాంగ ఉద్యమాన్ని భూస్వామ్య వ్యతిరేక రైతాంగ ఉద్యమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టింది కామరెడ్డి డీవీ కన్న అని చెప్పేసి గుర్తు చేస్తూ ఇయాల ఉత్తర తెలంగాణలో గాని తెలంగాణ మొత్తంలో గాని బీడి పరిశ్రమలో గుజరాత్ సీట్ల దోపిడీకి వ్యతిరేకంగా యూనియన్ స్థాపించి అదే సమయంలో టేకదార్ల దోపిడీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పిన డీవీకి అన్న ఆశయాన్ని ముందు తీసుకెళ్లడం అంటే ఈ రోజు మనం తన చూపిన మార్గాన్ని అనుసరించి మనం ఉద్యమం నిర్మించడమే నిజమైన నివాళి ఆ సందర్భంలో నవంబర్ 9వ తేదీన కన్న డీవీ కన్న యాదిలో మన సిపిఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యాలయం వద్ద తన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నా ఉన్నాం ఈ విగ్రహ ఆవిష్కరణ సభని విజయవంతం చేయాలని చెప్పేసి ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డీవీ కృష్ణన్న అకాల మరణం వల్ల తను ఈ ఆశయ కోసం అయితే పోరాటాలు జరిపి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హక్కుల గురించి ప్రజల మీద జరుగుతున్నటువంటి అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రధానంగా కింది స్థాయి నుంచి కూలినాలు చేసుకునే జనానికి తమ హక్కుల గురించి నేర్పుతూ ఆ సంఘాల నిర్మాణం చేస్తూ వాటి ద్వారా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా భూస్వాములు వాళ్ళను అణచివేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి ఒక ఆదర్శమూర్తిగా ఉండి ఇయాల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు సుమారుగా 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఇయాల పెన్షన్ లాంటి సౌకర్యాలు గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు ఇయాల కూలి వేతనాల సమస్యలు ఇటువంటి అన్ని రావడానికి ప్రధాన కారణం 1952 లో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం 1977 వరకు దాన్ని అమలు చేయలేదు ఇన ఆద్వర్యముల్నే డివి కృష్ణన్న ఆద్వర్యముల్నే అనేక పోరాటాలు బీడీ కార్మికులు జరిపి ఆ చట్టాన్ని అమలు చేపించుకున్నారు అది చివరికి హైకోర్టు వరకు వెళ్ళినన్న గాని గట్టిగా నిలబడి వాటిని అమలు చేసే వరకు తను విడిచిపెట్టలేదు వాటి ఫలితంగానే ఇవల్ల బీడీ కార్మికులకు అనేక రకాల సౌకర్యాలు చిన్నపాటి ఉద్యోగస్తులలాగా సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి డివి కృష్ణన్న చనిపోవడం చాలా బాధాకరం తన విగ్రహావిష్కరణ ఆర్మూర్ సిపిఎంఎల్ మాస్ లైన్ కుమార్ నారాయణ భవన్లో దగ్గర విగ్రహావిష్కరణ ఈ నవంబర్ 9వ తారీఖు నాడు చేస్తున్నాము దానికి బీడి కార్మికులు కానీ వివిధ రైతాంగం కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మేధావులు కానీ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ పరిశ్రమల వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తరఫున తెలియజేస్తుంది మిత్రులారా సిపిఎంఎల్ ప్రజాపంత కార్యదర్శి కామ్రేడ్ డీవీకే అన్న మరణం నుంచి దూరం అయ్యిండు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమరవీరుల వారోత్సవం సందర్భంగా నవంబర్ 9 తారీఖు నాడు సిపిఎంఎల్ ప్రజాపంద డివిజన్ కార్యాలయం వద్ద డీవీకే గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తాను ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటన్నింటిని అధిగమించి అదేవిధంగా త
తన మీద ఎన్ని అబండాలు వేసినా చరిత్రనే రేపు మనకు మంచి చెడుల్ని చెప్తదనే విధంగా అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అతివాదానికి వ్యతిరేకంగా మితవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి సరైనటువంటి ప్రజాపంతాను నిర్మించినటువంటి డీవీకే అన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా మనం తన బాటలో ప్రయాణించినాడు మాత్రమే జరుగుతుందని తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసమే నవంబర్ 9వ తారీఖు నాడు విగ్రహావిష్కరణ చేయబోతున్నాం। ఈ విగ్రహావిష్కరణ సభకు దాదాపు ఆనాడు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు గాని ఈ రోజు ఉద్యమంతోని సంబంధం ఉన్నటువంటి శ్రేయోభిలాషులు గాని సానుభూతి పాలు గాని అందరూ వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం।